ఇక తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మరోసారి సీఎం రేవంత్ రెడ్డి ఆపరేషన్ బీఆర్ఎస్ ప్రారంభించారు. గులాబీ పార్టీ నేతల్ని ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గులాబీ పార్టీ నేతల్ని స్వయంగా కలిసి తన పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. పోచారం ఇంటికి రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ వెళ్లారు. ఈ క్రమంలో తాజా రాజకీయాలపై చర్చించారు. అనంతరం రేవంత్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడంతో పోచారం ఓకే చెప్పారు. ఆ తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డి, ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి హస్తం పార్టీలో చేరారు. వారికి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పోచారం సలహాతో రైతులకు మేలు జరుగుతుందని, ఆయనను కలిశానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పార్టీలో శ్రీనివాసరెడ్డికి తగిన గౌరవం ఇస్తామన్న రేవంత్ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారని తెలిపారు. రైతుల సంక్షేమంపై పోచారం సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టే చర్యలలో భాగంగా వారి సలహాలు సూచనలు తీసుకుంటే తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మేలు జరుగుతుందన్న ఆలోచనతోటి వారిని కలిసి ప్రభుత్వానికి సహకరించి పెద్దలుగా మాకు అండగా నిలబడాలని వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. వారు మా ప్రభుత్వం తీసుకుంటున్న రైతు మేలు జరిగే నిర్ణయాలను దృష్టిలో పెట్టుకొని మాతో చేరి ఈ ప్రభుత్వంలో భాగస్వాములై రైతులకు మేలు జరగాలని ఒక నిర్ణయానికి వచ్చి వారు ఈరోజు మాకు సంపూర్ణంగా సహకరిస్తూ మాతో చేరడం జరిగింది. బాన్సువాడ శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి కోసం మొదటి నుంచి వారికి అండగా నిలబడ్డ నిజామాబాద్ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులు కానీ అభివృద్ధి కార్యక్రమాలను కానీ పూర్తి చేయడానికి వారు ముందుకొచ్చి మాకు సహకరించినందుకు ముఖ్యమంత్రిగా ఈరోజు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మంచి వాతావరణంలో పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు మాకు అండగా నిలబడడానికి ఒక మంచి వాతావరణం ఉన్నప్పుడు కొన్ని అనవసరమైన వివాదాలు, అనవసరమైన విషయాలు మనం చర్చించుకోవడం ఏమాత్రం ఉపయోగం లేదు. ఈరోజు చాలా ప్రాధాన్యత ఉన్నది. ఎందుకంటే ఈరోజు మంత్రివర్గంలో రైతులకు సంబంధించి రుణమాఫీ విషయంలో, మిగతా రైతు సంక్షేమం కోసం వ్యవసాయం దండగ కాదు, వ్యవసాయం పండుగ అని ఒక పండుగ వాతావరణంలో ఈరోజు మేము నిర్ణయాలు తీసుకోబోతున్నాం. ఆ నిర్ణయాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వానికి అండగా నిలబడడానికి పోచారం శ్రీనివాసరెడ్డి గారు ముందుకొచ్చారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారి సలహాలు సూచనలు, వారి అనుభవాన్ని మా ప్రభుత్వం ఎప్పుడూ వినియోగించుకుంటుంది. వారి సూచనల మేరకు రైతులకు ఎంత మేలు చేయగలమో పూర్తి స్థాయిలో చేయాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నాము. రైతుల కష్టాలు తీరాలని కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. కొత్త ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు రైతులకు మద్దతుగా ఉన్నాయన్నారు. ఎన్ని సమస్యలు వచ్చినా రేవంత్ రెడ్డి ధైర్యంతో ముందుకు వెళ్తున్నారు, అందుకే రేవంత్ నాయకత్వాన్ని బలపరుస్తున్నానని చెప్పారు. తాను ఆశించే పదవులు ఏమీ లేవన్న పోచారం రాష్ట్ర ప్రగతి, రైతుల కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. వారిని నేను మెచ్చుకుంటా ఉన్నాను, అభినందిస్తా ఉన్నాను, వాళ్ళ క్యాబినెట్ కూడా అభినందిస్తా ఉన్నాను. కాబట్టి మంచి ఆలోచనతో వారు వచ్చారు, నేను కూడా మంచి ఆలోచనతో నా జీవితంలో రాజకీయంగా నేను ఆశించేది ఏం లేదు. నేను ఆశించేది రైతు సంక్షేమం. నేను వ్యవసాయ శాఖ మంత్రిగా చేశాను, బ్యాంక్ చైర్మన్గా చేశాను, ఇవన్నీ రైతుతో ముడిపడ్డటువంటి సంస్థలు ఇవన్నీ. కాబట్టి రాష్ట్ర ప్రగతిలో వారు చేసేటువంటి అభివృద్ధికి, వారు సంకల్పించినటువంటి కార్యక్రమాలకు ఏదోడు వాదోడుగా ఉండి రాష్ట్ర ప్రగతి కోసం, రైతు ప్రగతి కోసం అందరం కలిసికట్టుగా సమిష్టిగా కృషి చేస్తాం. పొంగులేటి గారు కూడా, శ్రీనివాసరెడ్డి గారు కూడా పాత మిత్రులే మాకు. వారు రెవెన్యూ శాఖ మంత్రిగా మంచి పోర్ట్ఫోలియో వారి దగ్గర ఉంది. వారి సహకారంతో, అందరి సహకారంతో రాష్ట్ర ప్రగతిలో అందరం పాల్గొంచుకుందాం. ఆ సందర్భంలోనే గౌరవనీయులు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో బలపరుస్తూ ఈరోజు అందరం కలిసి రాష్ట భవిష్యత్తు కోసం పనిచేస్తామని మనం చేస్తాం. రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు నేను మెచ్చి నచ్చి ఆకర్షితులై వారిని బలపరచాలి, వారి నాయకత్వం బలపరచాలి. నాయకత్వం వహించినటువంటి ఓపిక వారికి ఉంది. అటువంటి వారిని మనం ప్రోత్సహించాలి. మాకే అవసరం లేదు,
మా వయసు అయిపోయింది, మేము ఇంకా పదవుల కోసం దానికోసం దీనికోసం కాదు. పనిచేసేటువంటి నాయకులను సమర్థించాలి గట్టిగా మనస్ఫూర్తిగా ఉద్దేశంతో వారిని వెంబడి ఈ రోజు రావడానికి సిద్ధపడ్డాను. వారిని కూడా భగవంతుడు ఆశీర్వదించాలని ఆశీర్వదిస్తాను. నిజామాబాద్ లో బీఆర్ఎస్ సీనియర్ నేతగా ఉన్న పోచారం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్పీకర్ గా పనిచేశారు. అసెంబ్లీలోని గులాబీ పార్టీ తరపున తన వాయిస్ వినిపించారు. రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈలోగానే ఆపరేషన్ బీఆర్ఎస్ పూర్తి చేయాలన్నది రేవంత్ ఆలోచనగా తెలుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కారు దిగేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది. ఇటీవలే గచ్చిబౌలిలోని ఓ ఎమ్మెల్సీ నివాసంలో రహస్యంగా భేటీ అయినట్టు సమాచారం. ఇప్పటికే తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్, కడియం శ్రీహరి హస్తంగూటికి చేరుకున్నారు. ఇప్పుడు పోచారం సైతం కాంగ్రెస్లో చేరారు. ఇక మరో 7 ప్రజాప్రతినిధులు కాంగ్రెస్తో టచ్లో ఉన్నట్లు సమాచారం. ప్రచారం జరుగుతోంది. దీంతో ఇంకా ఎంతమంది కారు దిగి హస్తంగూటికి వెళ్తారు అన్నది ఆసక్తిగా మారింది.